సార్ కోటేశ్వర్ గారు ఇకపోతే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఒకటి హైకోర్టు ముందుకు వచ్చింది అన్నా క్యాంటీన్లకి వేసిన రంగుల మీద. గత ప్రభుత్వంలో మనం రంగులు గోలు చూసాం, స్కూళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ భవనాలకు దగ్గర నుంచి వైసీపీ రంగులు వేసుకున్నారంటే కోర్టు చివాట్లు పెట్టి 2000 కోట్లు వేయడానికి 2000 కోట్లు తొడవడానికి సరిపోయింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు కూడా మీరు చేసింది ఏంటి అన్న రీతిలో ఒక పిల్ వేశారు. ఆ ఎవరైతే వేశారో ఆ పిటిషనర్ దారి తరఫున మళ్ళీ అగైన్ సేమ్ పర్సన్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదన చేశారు. సో హైకోర్టు ఒక యెల్లో కలర్ కాదు కదా, దాంట్లో రెడ్ కలర్ ఉంది, ఇంకో కలర్ కూడా కనపడుతుంది, మరి దీనికి దానికి సంబంధం ఏంటి? అలాగే గతంలో ఏముంది అని అన్నప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇది తీసేసేవండి అని చెప్పేసి కూడా ఆయన ఒప్పుకున్నాడంట. సరే, దానికన్నా ముందు అన్నా క్యాంటీన్కి ఏ కలర్ ఉంది అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసుగానే హైకోర్టు ప్రాథమికంగా అంటూ దీన్ని ఒక వాయిదా వేస్తూ ఆబ్వియస్గా ఇది ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వానికి కౌంటర్ వేయమని చెప్పేసి టైం ఇవ్వడం జరిగింది సార్. ఇది అన్నా క్యాంటీన్లు అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టినవి, గత ప్రభుత్వ హయాంలో ఉన్న వాటిని కొనసాగించలేదు, తీసేశారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము తీసేయము, ఇంకాస్త బాగా అక్కడికి వచ్చి తినటం కాదు, తినేవాళ్ళ దగ్గరికి మొబైల్ క్యాంటీన్లు పంపిస్తామని కూడా ఒక నాకు సందర్భంలో వైసీపీ వచ్చే ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాట్లాడింది. ఆ తర్వాత దాన్ని ఊసే లేదు. అది ఎందుకు జరిగిందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో కూడా ఇలాంటి పేలవమైనటువంటి వాటితో వాదనలతో ప్రజల్లో ఏ రకమైనటువంటి మెసేజ్ వీళ్ళు ఎవరైనా కానీ ఎవరేసినా కానీ అది పొలిటికల్లీ మోటివేటెడ్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఎలా చూడాలి సార్? రంగుల సమస్య అనేటువంటిది వైసీపీతో వచ్చింది అని అనుకోవట్లా. వైసీపీ వాళ్ళు చేశారు, రంగుల్ని రాజకీయం చేశారు, అందరూ ఎలాంటి సందేహం లేదు. కానీ అంతకుముందు చెట్ల మీద, శ్మశానాల మీద, అనేకం మీద పచ్చరంగులతో లేదా పచ్చరాక్షరాలతో రాసినటువంటి ఇది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఎవరైనా కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. అందుకని రంగు అనేటువంటిది సరే, అన్న క్యాంటీన్లలో తెలుపు ఉండొచ్చు, లేకపోతే అక్కడక్కడ మధ్యలో ఏర్పు ఉండొచ్చు, తెలుగుదేశం గుర్తుల్లో కూడా అట్లాంటివి ఉంటే ఉండొచ్చు. కానీ పచ్చరంగు అనేటువంటిది ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది అది కామన్ గా ఉన్నటువంటి ఆ రంగు ఆ పార్టీ. ఇప్పుడు ఎరుపు రంగు వేశారనుకోండి, ఎరుపు రంగు జెండా కమ్యూనిస్టులు కనుక ఎరుపు రంగు వేస్తే ఎరుపు రంగు కమ్యూనిస్టులు అంటున్నారు. అదేవిధంగా మూడు రంగులు వేస్తే కాంగ్రెస్ అంటున్నారు, వైసీపీ రంగులు వేస్తే వైసీపీ. అందుకని గతంలో వైసీపీని విమర్శించినటువంటి వాళ్ళు అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, తమ మీద అలాంటి విమర్శలకు తావివ్వకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందువల్ల ఇప్పుడు ఈ రంగు విషయం కూడా కోర్టుకు ఎక్కింది కనుక కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది చూడాలి. ఎందుకంటే కోర్టు ఒకవేళ గత తీర్పులతో మాకేం సంబంధం లేదు, ఇది ఫ్రెష్ కేసుగా చూస్తాము అని చెప్తుందా, ఎటు చెప్తుంది చెప్పదు కదా. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పులు కూడా వారి న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకుంటారు. అందుకని ఇది ఒక ఆ విధంగా రంగులు వేసుకున్నంత మాత్రానే ఏదో జనం మొత్తం అంతా పోగుబడిపోయి మొత్తం అంతా చేస్తారనేటువంటి భ్రమ వాస్తవం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి రంగుల పిచ్చలో జనాన్ని ముంచాలనుకుంటే జనం అంత అమాయకంగా లేరు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని విమర్శలు రాకుండా లేదా చట్టపరమైనటువంటివి రాకుండా మళ్ళా వైసీపీ ఎట్లాగైతే రంగులు వేయడానికి కొంత ఖర్చు పెట్టి వాటిని తొడవడానికి మళ్ళా కొంత ఖర్చు పెట్టినట్టుగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు కావచ్చు, మరొకటి కావచ్చు, అలాంటి ప్రజల సొమ్ముని వృధా చేయకుండా చూడాలి అన్నది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ కోటేశ్వర్ గారు, మీరు అన్నది ఓకే, కానీ ఇప్పుడు ఇది మొదటిసారి కాదు కదా అన్నా క్యాంటీన్ కాన్సెప్ట్ తీసుకుంటాం కానీ ఆ కలర్లు కానీ కలర్స్ 2014-19 మధ్య, అందు గురించి ఈరోజు హైకోర్టు అది కూడా అడిగిందట. గతంలో అన్నా క్యాంటీన్లకి ఏ కలర్స్ ఉండేవి, ఇప్పుడు కొత్తగా ఏమన్నా తీసుకొచ్చినటువంటి మార్పా ఇది అన్న కోణంలో క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ పొన్నవోలు గారు మేమైతే అసలు మేము గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు తీసేశారని చెప్పడం జరిగింది. మళ్ళీ అక్కడ తాగదు కదా సార్, అసలు అన్నా క్యాంటీన్లు అనేవి గతంలో ఉన్నాయి కదా, అది టీడీపీ హయాంలో కదా స్టార్ట్ అయింది, అప్పుడు ఏ కలర్స్ ఉన్నాయి, అప్పుడు రానటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది అనే కోణంలో కూడా ఆలోచిస్తారు కదా. అడగచ్చు, డెఫినెట్ గా అడగచ్చు. ఎందుకంటే గతంలో దాన్ని ఒక వివాదంగా ఎవరు చేయదలుచుకోలేదు, చేయలేదు. తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారి గత ప్రభుత్వం చేసినటువంటి అది వివాదం అయింది.
ఆ వివాదం అయినప్పుడు మరి కోర్టు ఏ విధంగా పరిశీలిస్తుందనే చూడాలి. అదేమి రాజ్యాంగబద్ధమైనటువంటి రంగం కాదు కదా. అందుకంటే ఇప్పుడు జాతీయ జెండా అంటే మూడు రంగులు ఉండాలి, పొడవంత ఉండాలి, వెడల్పు ఉండాలి అనేది రాజ్యాంగబద్ధంగా నిర్ణయించినటువంటిది. కానీ అన్న క్యాంటీన్కో లేకపోతే గ్రామ సచివాలయాలకో ఏ రంగు వేయాలి ఏమిటి అనేటువంటిది ఎక్కడన్నా రాజ్యాంగం నిబంధనలు ఉంటే అది వేరు. లేనప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేసినప్పుడు న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. గతంలో మీరేమో క్వశ్చన్ చేయలేదు కదా, ఇప్పుడు అంటే గతంలో క్వశ్చన్ చేయనటువంటివి అనేక ఉన్నాయి. లేదా గతంలో క్వశ్చన్ చేసినటువంటి అందుకని ఏది అడగకూడదు అని అంటానికి లేదు. కోర్టు ప్రశ్నించవచ్చు న్యాయమూర్తులు, కానీ దాన్ని చట్టపరంగా కేసు తీసుకునేటప్పుడు అవన్నీ చూస్తారు. న్యాయమూర్తులు కేసులో విచారణ సందర్భంగా చేసేటువంటి వ్యాఖ్యల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్ గా ఏం చేస్తారు, క్వశ్చన్ చేయడం ఎప్పుడైనా చేయొచ్చు, కేసు ఎప్పుడైనా పెట్టవచ్చు. నేనేమంటున్నా అంటే ఒక బ్రాండింగ్ అనేది ఉంటుంది కదా, ఒక బ్రాండింగ్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఆ కలరు, ఆ టెక్చర్, ఆ స్టైల్ ఆఫ్ వర్డింగ్ అది ఉంది. దాన్నే ఇప్పుడు కంటిన్యూషన్ గా కొనసాగింపుగానే చూడాలి కదా. అసలు జనరల్ గా అయితే కామన్ సెన్స్ అది. ఇప్పుడే కొత్తగా ఏమన్నా నేను చెప్తుంది అదే చూడాలి కదా అంటే వివాదం కానంత వరకు చూడాలి, చూడొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకైతే వ్యక్తిగతంగా నాకైతే అన్న క్యాండీ ఏ రంగు వేసినా నాకు లేదు. ఆ దానిలో పెట్టేది ఏమిటి, అది శుభ్రంగా ఉందా లేదా, క్వాంటిటీ సరిగ్గా ఉందా లేదా అనేటువంటిదే ముఖ్యం నాకు. అందుకని నా దృష్టి అందరికి ఉండాలని ఏముంది, లేదు కదా. రైట్ సాహిబ్ గారు, ఏంటి రంగులు రంగుల విషయం మీకు కూడా చుట్టుకుంది, అది చుట్టుకుంటూ ఉండారా? అది ఒక జెన్యున్ కేసుగా ప్రస్తుతం అయితే హైకోర్టు భావించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అఫ్కోర్స్ వ్యాఖ్యలను ఎప్పుడు కూడా ప్రైమరీగా పరిగణించాల్సిన అవసరం లేదు, బట్ అన్నది ఏంటంటే పొలిటికల్లీ మోటివేటెడ్గా కనపడుతుంది అనేది అక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్య. అది ఎలా చూస్తారు దీంట్లో ఏమన్నా రివైజ్ చేసుకునే ఆలోచన? మాట్లాడే వైకాపా వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉందంటే రేపు హైకోర్టులో ఇంకో ఫీల్ కూడా వేస్తారు, అన్నా క్యాంటీన్ లో పులిహార పెట్టకూడదండి, పసుపు రంగు వేస్తున్నారు కాబట్టి అని అంటారు. ఈ కరెక్ట్ కాదండి. నేనేమంటానంటే వైకాపా పార్టీ వాళ్ళు ప్రధానంగా గవర్నమెంట్ భవనాల మీద, హెల్త్ క్లినిక్ల మీద, తర్వాత కొత్తగా ఏ కట్టడం కట్టినా సరే ఆర్బీకేలను కట్టారు. అట్లా ఏంటంటే ప్రధానంగా వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉండేటువంటి మూడు రంగులు అక్కడ స్పష్టంగా చేశారు. అప్పుడు ఆ మూడు రంగులు తీసేయమలేదండి, అక్కడ బ్లూ కలర్ మార్చమన్నారు. అది గమనించాలి. గౌరవ హైకోర్టు బ్లూ కలర్ ఒకటి తీసేయండి, రిమైనింగ్ వైట్ గ్రీన్ ఉంచుకోండి అని అన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్నా క్యాంటీన్ దాంట్లో కూడా ఏంటంటే 2014 19 మధ్య కాలంలో సేమ్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ తీసుకురావటం. ప్రధానంగా మీకు అక్కడ మూడు రంగులు ఉంటాయి, రెడ్ ఉంది, పసుపు ఉంది, దాంతో పాటు లైట్ బిస్కెట్ కలర్ ఉందండి. కాబట్టి మీరు చూడొచ్చు, మీరు ఆ డిస్ప్లే మీద వేసేటప్పుడు కూడా చూడొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇది గతంలో ఏదో మేము మనవాళ్ళు వేసారు కదా మూడు రంగులు ఉండడానికి ఏం లేదు, అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయం సాధించినాయి, మనం కూడా ఎందుకు విజయం సాధించకూడదు అని చెప్పి ఇప్పుడు మీరు చూపించే సాంబార్ లో పసుపు ఉండకూడదు, ఆ పులిహారలో పసుపు కలర్ ఉండకూడదు, అవన్నీ యథావిధిగా వేస్తారు. కాబట్టి గౌరవ హైకోర్టు ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించి ఆరు వారాలకి వాయిదా వేసింది. మీరు చూడాలండి గతంలో ఏంటంటే వైకాపా పార్టీ వాళ్ళు రోడ్ల పక్కన ఉన్నటువంటి చెట్లకి, మీరు కృష్ణా జిల్లాలో చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అవనిగడ్డ దాకా రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉంటాయి, ఆ చెట్లకి పేళ్లు చెక్కేసి మూడు రంగులు వేసుకున్నారు. తర్వాత ఎక్కడన్నా కానీ తిరణాల్లో దున్నపోతులకి మూడు రంగులు, కొమ్ములకు మూడు రంగులు వేయటం, మేకలకు మూడు రంగులు వేయటం, ఇవన్నీ ఒకనొక దశ దాటి వాళ్ళు మూడు రంగులు బుక్కల మీద కూడా వేసుకున్నారండి. అంటే రంగులు పిచ్చి ఏ విధంగా ఉందో చూడండి. నేనేమంటానంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఒక క్షుభోధ తీసేటువంటి కార్యక్రమం అండి. సీరియస్ గా తీసుకుంటే ఏ పార్టీ వేసినా గానీ జంతు ప్రేమికులు అయితే గనక ఆ రకంగా కూడా కేసులు పెట్టవచ్చు. అంటే మోగజీవాలు నోరులేనివి కాబట్టి మీ ఇష్టరాజ్యంగా ఏ పార్టీ ఓడి పడితే ఆ పార్టీ ఓడి రంగులు వేసేస్తారా, మోగజీవాలు కదా అని చెప్పేసి. అదే కాదు చెట్లకు కూడా అంతే, వాటికి జీవం లేదు, అంటే యాక్చువల్గా జీవం ఉంటుంది, చెట్లకి అడగవు కదా అని చెప్పేసి ఎలా పడితే అవి వేసేస్తారా, బెరలు కొట్టేసి. పర్యావరణ వేత్తలు వేయచ్చు, కేసేయచ్చు, జంతు ప్రేమికులు కేసేయచ్చు. సురేష్ గారు, ఇక్కడ ఇంకో అంశం కూడా ప్రధానంగా ఏంటంటే హైకోర్టు వారు పరిశీలించేది కూడా ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్, ఎప్పటికప్పుడు అవి మొత్తం డిస్మాంటిలింగ్ చేసేయచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంది, ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ పక్కా కన్స్ట్రక్షన్ మీద కానీ ఎక్కడా కూడా మా పార్టీ గుర్తులు లేవు అనేది గమనించాలి. రేపు హైకోర్టులో కూడా ప్రధానంగా ఇదే తీర్పు రాబోయేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సహజంగా మీరు చూడండి పక్కా బిల్డింగ్ల మీద ఎక్కడ మేము రంగులు ఇట్లా
అదే విధంగా ప్రభుత్వ భవనాల జోలికి ఎక్కడ వెళ్తలేదు. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఏంటంటే కామన్ గా ఉండే హోదా ఇది వరకు ఉండేది కదా, గోపి కలర్ అనేవాళ్ళు ఆ కలర్ తోనే ఉండాలి. అది ఏ ప్రభుత్వంకి వచ్చినా గానీ మీరు పైన మెరూన్ బోర్డర్ వేసేవాళ్ళు ఆ కలర్ ఉండేది. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినాయి కదా. చివరికి పేదలకు ఇచ్చే ఆ బియ్యం సంచుల మీద కూడా 3 రంగులు వేసుకున్నారు. అంటే నేను ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు అనొచ్చు అన్న క్యాండిల్కి వేసారు కదండి అని చెప్పి, 2014 నుంచి 2019 మధ్యకాలంలో రానటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? రాజకీయ వ్యవహారాల నేపథ్యంలోనే వచ్చింది. ఒకటి క్లారిటీ ఇవ్వండి, ఏదైతే మీరు అన్నారో అవి డిస్మాంటిల్ చేసేటటువంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అఫీషియల్ గా ప్రభుత్వ పరమైనటువంటి కన్స్ట్రక్షన్స్ గా భావించాలా? అసలు ఆ కన్స్ట్రక్షన్స్ ని ఎలా చూడాలి, ఎవరికి సంబంధించినవిగా చూడాలి అవి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినవి. ఎందుకంటారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏది ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ స్థలాల్లో పెట్టినవి, అది గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినవి. కానీ మేమేం చేస్తామంటే గౌరవ హైకోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు అమలు చేయాల్సింది ఎవరైనా కానీ. కాబట్టి నేను ఫ్యాబ్రికేటెడ్ ఎందుకంటున్నానంటే అది డిస్మాంటిలింగ్ చేసే ఇష్యూస్ అని మీరు చూసారు. గతంలో కూడా మీరు వైకాపా వాళ్ళు కొన్ని అన్నా క్యాంటీన్లు పగలగొట్టినప్పుడు కూడా అన్ని ప్లాస్టిక్ ఇష్యూస్ మొత్తం పగిలిపోయినాయి. పగిలిపోయిన తర్వాత వాటిని ఎటువంటి పడేశారు. మేమేమంటామంటే ఇక్కడ చూడాల్సింది ఏంది, శుద్ధ తీర్చేటువంటి ఆ కట్టడాల మీద కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే ఏదో అమ్మ పెట్ట పెట్టదు అడుక్కుతున్నాయి అని చెప్పి ఆ సామెతగా ఉందండి సురేష్ గారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు చూడండి వైకాపా ప్రభుత్వంలో ఒక్క హైకోర్టు మీద తప్పితే మిగిలిన భవనాలన్నింటి మీద రంగులు వేశారు. రైట్, ఓకే. మారుతి ప్రసాద్ గారు, నిజంగానే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. రాజకీయాలు చేయొచ్చు, రాజకీయ పరమైనటువంటి లాజికల్ గా కేసులు కూడా పెట్టుకోవచ్చు, కానీ గతంలో ఉన్నది మీ టైంలో ఏమో డిస్కంటిన్యూ చేశారు. సరే, మీరు ఏమైనా డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి చెప్పారా? లేదు, మేము ఇది టెంపరీనే, మళ్ళీ మేము మొబైల్ క్యాంటీన్ తీసుకొస్తామని చెప్పారు. ఇది యాక్చువల్గా ప్రజాబాహుళ్యం ఎక్కువ లేదు, చాలా తెలివిగా దీన్ని సైడ్ ట్రాక్ చేశారు. సరే, నువ్వు పెట్టవు 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, ఈవినింగ్ డిన్నర్ 5 రూపాయలు. సరే, దాంతోనే రాష్ట్ర ప్రజలు మొత్తం క్షుద్బాధ తీరుతుందా, కడుపులు నిండుతాయి అంటే అది రేషనల్గా ఉండదు ఆ క్వశ్చన్. ఎవరైతే కొంతమందికి ఉపయోగపడుతుంది, 5 రూపాయలకి 5 గురికి పెట్టినా పెట్టినట్టే కదా. అలాగూ ఒక మంచి కార్యంతో పెడుతున్నప్పుడు దాని మీద కోర్టులకు వెళ్ళటం అనేది ఎంత అన్ఫార్చునేటో అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే రాజకీయ పరంగా దానికి కూడా మళ్ళా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఆ స్థాయి న్యాయవాదే మాట్లాడుతున్నాడు. ఆయనే అక్షంతలు కూడా ఎంచుకున్నారు ప్రస్తుతానికి అయితే, అంటే వ్యాఖ్యల పరంగా అయితే. ఆయన సూపర్ లాయర్ అండి, వాళ్ళని సూపర్ లాయర్, సూపర్ స్వామి లాగా సూపర్ లాయర్ వాళ్ళు. నేను ఏమంటానంటే ఇవన్నీ కరెక్ట్ కాదండి. నేను గతంలో కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఏమందంటే 3 రంగుల్లో మీరు బ్లూ కలర్ తీసేయమన్నారు. దాని పరంగా చూసుకున్నా కూడా అన్నా క్యాంటీన్ మీద ఆ ఇష్యూ అవ్వదనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం అండి. రైట్, ఓకే. మారుతి ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. సార్ మీ ఆడియో హలో, ఓకే సార్, కంటిన్యూ వినపడుతుంది, మాట్లాడు. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో బాగా పక్కాగా దౌర్జన్యం చేసి ఆఫీసులు పగలగొట్టి దౌర్జన్యంగా వాడిని చంపేస్తా పొడి చేస్తానన్నటువంటి ఈ నందిగం సురేష్ లాంటి వాళ్ళని కూడా వెనకేసుకుని వాళ్ళంతా బుద్ధిమంతులు చాలా మంచి వాళ్ళని చెప్పి వాళ్ళ తరఫున లాయర్ గా మాట్లాడటానికి సిద్ధపడ్డాడు. ఇవంతా కూడా పబ్లిక్ గా ప్రజలు చూశారు టీవీల్లో వాటిల్లో వీళ్ళు చేసిన దౌర్జన్యాలు అరాచకాలు. కానీ ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి పరిస్థితి అందరికి ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ అన్నా క్యాంటీన్ల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. దాన్ని మనం తప్పుపట్టే అవకాశం ఏం లేదు. అన్నా క్యాంటీన్లు అనేవి ప్రజలకు ఎక్కువ మందికి ఉపయోగపడతా ఉన్నాయి. అది ఏదైనా కానీ ఆహారం ఆకలికి ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట కష్టపడి పనిచేసే కార్మికులకి వాళ్ళు ఏదో సంపాదించుకున్న 400, 500, 100 రూపాయలు భోజనం పెట్టి హోటల్లో కొనకుండా 5 రూపాయలతో భోజనం చేసేయటం, ఉదయం టిఫిన్లు సాయంత్రం ఆ విధంగా వాళ్ళకి ఆహారం అందటం అనేది ఎవరైనా అది హర్షించేటువంటి విషయం. దాని విషయంలో వీళ్ళు కోర్టులు కలరు అనేటువంటి సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ముందు చూపు
తోటి అన్ని ఆలోచనలు పోతున్నామనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ చంద్రబాబు గారు మొన్న ఇటీవల మేము అక్కడికి వెళ్ళాం, చంద్రబాబు గారి నివాసం అదే మన దాని సెక్రటేరియట్ దగ్గరకు కూడా వెళ్ళాం. అన్ని అందరితోటి సంప్రదింపులే తప్ప కార్యాచరణ అనేది కనపడలేదు. మేము పోయి కొన్ని అర్జీలు ఇస్తా ఉన్నాం, ఇటు ప్రజల సమస్యలు ఇలా ఉన్నాయండి, ఇసుక సమస్య ఇలా ఉంది, లేకపోతే మరొకటి ఇలా ఉంది, మీరు బ్రాందీ షాపులకి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత మిగతా వాటిల్లో ఇవ్వట్లేదని. ఇసుకది పెద్ద సమస్య కాదు కదండి, స్థానికంగా కలెక్టర్లకి లేకపోతే తహసీల్దార్లకి ఒప్పజెప్పి అది ఉచితంగా తీసుకోవడానికి రవాణా సౌకర్యం వాళ్ళతో కల్పించుకున్న రవాణా సౌకర్యం ద్వారా మీరు అది ఏర్పాటు చేయమని చెప్పుకోవడం పెద్ద కష్టం కాదు కదా. అటువంటిది అది అటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. సరే ఆయన ఇస్తానన్న 6 సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయమని మేము చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను మేము గమనిస్తా ఉన్నాం. కానీ ప్రధానంగా ప్రజలు వాళ్ళ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. 20% పప్పులు నూనెల రేట్ల మీద కేంద్ర ప్రభుత్వం దారుణంగా ధరలు పెంచేస్తే ఇవాళ ప్రజలు పండగ పూట అల్లాడిపోయినటువంటి పరిస్థితి. మీరు ఇచ్చే కందిపప్పు 1 కిలో లేకపోతే రూపాయి బియ్యం తోటి సంసారం జరగదు కదండి. ధరలు ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు అల్లాడిపోతా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ సమయంలో ఈ ధరలు పెంచడం ఏందని చెప్పి 20% ధరలు పెంచారు. మామూలు కాదు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు, ప్రతి దాని మీద రేట్లు విపరీతమైనటువంటి భారం పడి ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. ఆ ప్రజలకి అది ఒకటి, ఒక పక్క రైతాంగానికి ఇవాళ నారు పోసుకొని నీరు నారు పోసుకొని పంటలు పండించుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి రైతాంగానికి అవసరమైన ఎరువులు తెగుళ్ల మందులు అందుబాటులో సరిపడా లేవు అనేది మేమందరం కూడా గమనించాం. అదేదో కొద్ది మందికి అందినా కూడా పూర్తి రైతాంగానికి అందలేదు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రధానంగా ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకి ఏ సమయంలో ప్రతి వాళ్ళు చెప్తారు మేము రైతుల కోసమే ఉన్నాం, రైతుల కోసమే త్యాగం చేస్తామని చెప్పేవాళ్ళు వాళ్ళ రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు. గత సంవత్సరం గత 4 ఏళ్లుగా వీడు భూములుగా ఉన్నటువంటి భూములు ఈ 7 బ్రహ్మాండంగా ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి కళకళలాడుతున్నటువంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేయటం కాకుండా శాశ్వతంగా రైతాంగానికి ముందు విత్తనాలు ఏర్పాటు చేయటం, ఎరువులకి అవసరమైన విత్తనాలు ఇవ్వటం, తెగుళ్ల మందులు ఇవ్వటం, ఇవన్నీ ఏర్పాటు చేస్తే రైతాంగం వాళ్ళు బాగుపడతారు అనేది మా బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే కాలువలు బాగు చేయలేదు. ఎక్కడికెక్కడ ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం కొన్ని సమస్యలతో అలాడుతున్నప్పటికీ గత ప్రభుత్వం కన్నా కొంచెం పర్వాలేదు, ఆ అరాచకం లేదు, ఆ తగాదలు లేవు, ఆ గొడవలు లేవు, ఆ ఇంత ఒత్తిడి లేదు, ప్రజా ఉద్యమాల పట్ల ఒత్తిళ్లు లేవు అనేటువంటిది కొంచెం ప్రశాంతంగా ఉన్నాం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల పట్ల శ్రద్ధ చూపించి ముందుకు నడుస్తుంది అని ఆశతో ఉన్నారని కానీ అది అలా జరగట్లేదు అనేది మా బాధ. మేము అప్పుడే ఈ ప్రభుత్వాన్ని విమర్శించి రోడ్డెక్కి ధర్నాలు చేయాలా అనేది ఉద్యమాలు చేయాలనేటువంటి దానికి ఇంకా మేము వెళ్ళటం లేదు. కొన్ని ప్రధానమైన సమస్యల పైన ప్రభుత్వానికి సూచనలు చేస్తూ అర్జీలు ఇస్తూ ఇప్పటి వరకు ఆ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని మేము తెలియజేస్తాం. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వరప్రసాద్ గారు, మారుతి వరప్రసాద్ గారు, అలాగే సాహిబ్ గారు, కోటేశ్వరరావు గారు, షేక్ సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.